హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే మూవీస్. ఈరోజు మనం సర్కార్ వారి పాట మూవీ గురించి చూద్దాం. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాణి విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు.
దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆనందిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆనందిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ.
బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురావు. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు.
నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 crore అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 crore రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 crore మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 crore అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు.
దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్లు అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురావు. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు.
ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని రూపాయలు 10,000 crore అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 crore కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 crore మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 crore అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels+. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని రూపాయలు 10,000 crore అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 crore కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 crore మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ.
బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు.
నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు.
అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి.
కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు
మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురావు, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాణి విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్,
జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు, దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరత్ అని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపి. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర కాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరత్ అని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది.
కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి? మహేష్ బాబు గతం ఏంటి? చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రగాని, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి? మహేష్ బాబు గతం ఏంటి? చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు.
ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels+. నిర్మాతలు నవీన్ యర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపి. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels+. నిర్మాతలు నవీన్ యర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు.
ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర కాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకేవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని
కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు ₹10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్.
భరత్ అని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతమేంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను, కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర కాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్. సంగీతం తమన్. భరత్ అని నేను, మహర్షి, సర్లేర్ నీకేవర్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు
ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి? మహేష్ బాబు గతం ఏంటి? చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురాం, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రగాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి? మహేష్ బాబు గతం ఏంటి? చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక
సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels+. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్రకాణి విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ MP. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెప్తాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురామ్. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, జీఎంబి ఎంటర్టైన్మెంట్, 14 Reels+. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు, ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు.
అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు. ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్ర కాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels Plus. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురావు. సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేర్ నీకేవు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కారు వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. తన దగ్గర ఫైనాన్స్ తీసుకున్న వారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే, లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టాడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్ధం చెప్పి $10,000 అప్పుగా తీసుకుంటుంది కళావతి అనగా కీర్తి సురేష్. ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేష్ ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒకరోజు మహేష్కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తమ అప్పుగా ఇచ్చిన $10,000 తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, మా నాన్న ఎవరో తెలుసా, నీకు పైసా కూడా ఇవ్వను అని మహేష్ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్ అనగా సముద్ర గాని విశాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేష్. అక్కడికి వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది $10,000 కాదని, రూపాయలు 10,000 కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ 10,000 కోట్ల రూపాయలు కదేంటి, మహేష్ బాబు గతం ఏంటి, చివరకు రూపాయలు 10,000 కోట్లను మహేష్ బాబు ఎలా వసూలు చేశాడు అనేది మిగిలిన కథ. బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలామంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో 1,000 కోట్ల అప్పు ఎగ్గొట్టి సమాజంలో యథేచ్ఛగా తిరుగుతుంటారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించారు దర్శకుడు పరశురావు.
ఓ మంచి సందేశాత్మక పాయింట్ని ఎంచుకున్న దర్శకుడు దానిని కమర్షియల్ హంగులతో జతపరిచి యూత్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిషోర్పై మహేష్ వేసే పంచులు, కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం $10,000 కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు. ఇక సెకండ్ హాఫ్లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో కాలు వేసి నిద్రించే కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేష్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ సీను కామెడీ ఫ్లాష్ బ్యాక్లతో సెకండ్ హాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల్లో గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరినీ ఆలోచింపజేస్తాయి. మహేష్ ఫ్యాన్స్కి నచ్చేలా అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పచ్చు. నటీనటులు చూస్తే మహేష్ బాబు, కీర్తి సురేష్, సముద్రకాణి, వెన్నెల కిషోర్ తదితరులు. నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 Reels ప్లస్. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ తదితరులు. దర్శకుడు పరశురామ్, సంగీతం తమన్. భరతని నేను, మహర్షి, సర్లేరు నీకెవరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత తాజాగా సర్కార్ వారి పాటతో ప్రేక్షకుల ముందుకైతే వచ్చాడు. గీతా గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి ఈ సినిమా ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే మహి అలియాస్ మహేష్ అనగా మహేష్ బాబు మహి ఫైనాన్స్ కార్పొరేషన్ పేరుతో అమెరికా